కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ నేత ఈటెల రాజేందర్కు ఎందుకు చోటు దక్కలేదు? ఆయన సేవల్లో పార్టీ కమలం హైకమాండ్ ఎలా వాడుకోనుంది? ఈటెలను ముందుంచి బీఆర్ఎస్ను మరింత దెబ్బ కొట్టాలని కమల దళం భావిస్తోందా? సత్యన పాముని ఇంకా చంపాలని భావిస్తోందా? ఇదే అదునుగా కారు పార్టీకి ఈటెల కక్ష తీర్చుకుంటారా? కారు పార్టీని కోలుకోలేకుండా దెబ్బతీస్తారా? ఇందుకీ ఈటెలతో కేసీఆర్పై కమలం ఈటెలు ఎలా దించబోతున్నారు? తెలంగాణలో బీఆర్ఎస్ పై బీజేపీ ఫోకస్. ఐదేళ్లలో బీఆర్ఎస్ ను బలహీనపరచడమే మోడీ లక్ష్యం. కేంద్ర కేబినెట్ లో పార్టీ విధేయులకు ఛాన్స్. ఈటలకు బాధ్యతలతో బీజేపీ బలోపేతం. బీఆర్ఎస్ నేతలతో ఈటలకు సత్సంబంధాలు. తెలంగాణలో పొలిటికల్ మ్యాటర్ మరింత హీటెక్కుతోంది. అయితే చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకని వదిలేస్తాం, కానీ కొందరు శత్రుశేషం మిగలకూడదని భావిస్తారు. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మోడీ శత్రువుగా భావించే వారిని వదిలిపెట్టరని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. తెలంగాణలో బద్ధ శత్రువుగా భావిస్తున్న బీఆర్ఎస్ ను పూర్తిగా తుడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ను ఐదేళ్లలో బలహీనపరచడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పగ్గాలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు అప్పగించాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రివర్గంలో ఈటెలకు ఖచ్చితంగా స్థానం దక్కుతుందని అంతా భావించారు, కానీ పార్టీ విధేయులకు ప్రాధాన్యమిచ్చారు మోదీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కలిగించారు. ఈ క్రమంలో సీనియర్ నేతల ఈటెల రాజేందర్ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈటెలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయించడంతో పాటు తన శత్రు పార్టీ అయిన బీఆర్ఎస్ ను బలహీనపరచాలని భావిస్తోంది. ఈటెల నాయకత్వంలో బీఆర్ఎస్ కు ధీటుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో బీసీ జపం చేస్తున్న బీజేపీ ఈటెలను అధ్యక్షుడిగా నియమించడంతో ద్వారా బీసీల ఓటు బ్యాంకు కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్లోని కీలక నేతలతో ఈటెలకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. గులాబీ పార్టీ తెలంగాణలో రోజు రోజుకి బలహీన పడుతుండడంతో అందులోని బలమైన నేతలను బీజేపీలో చేర్చుకుని గులాబీ పార్టీ స్థానంలో బీజేపీని నిలపాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈటెలను స్టేట్ చీఫ్గా నియమించడం వలన పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు బీఆర్ఎస్ను బలహీనపరచవచ్చనేది కమలనాథుల ప్లాన్గా తెలుస్తోంది.